दिवाकर रेड्डी ट्रावल्स अने रोजे का महबूब नगर दसीडेंट कल बस दग्धमु अदे विधा विजयवाड़ो ऐक्सीडेंटे प्राणाल को कावचु चाना मंदिर आ कुटाल मुख्य न्यायलंत इंतना वील अड्ड वेलेरा वील माफिया क्या प्रति जगमंत वील फ्राड ना लेर जेसी ब्रदर्स अंत फ्राड ना लेर अड़पत एवड़कना चुप्त ग्रानेट व्यापार दंदा मदल पेड़ते चिकेन षापल दंदा मदल पेड़ते मंद अने वाल दंदा मदल पेड़ते प्रति दाटू लास्ट को मुनपल षाप रूम वील्ले बाड़ी वील्ले कटे सर वील्ले बाड़ी वील जागीर चवर की वील्त अभिवृद्धि चुप्कने ताड़पत्र मुनपालिटी वे तागनी पथको वील दोचको तिना इंदर नीली लेर ताड़पत्र की वील नलब राज्य गारदल वे नलब राज्य वीलू कथ चंत वीलू ट्रांसपोर्ट एपड़ो उ दंग विजय मोदी उ प्रभुत्म वर्वा इवन बैठक गत విజయవాడలో యాక్సిడెంట్ జరిగితే పోస్ట్ మార్టం కాపీ ఇవ్వడానికి కూడా అప్పుడు ఉన్న ప్రభుత్వంలోని కలెక్టర్ కూడా ఇవ్వడానికి ముందుకు రాలేదు. దాని అప్పుడు ప్రతిపక్ష నాయకుడైనటువంటి జగన్మోహన్ రెడ్డి గారు ఆ పోస్ట్ మార్టం కాపీ తీసుకుంటే దాని మీద కూడా కేసు పెట్టి రాద్దాంతం చేసి ఐఏఎస్ సంఘంతో కన్నం కూడా ఇప్పించడం జరిగింది. అంతటి బలమైన వాళ్ళు మళ్ళీ దానికి వ్యతిరేకంగా వచ్చి సాక్షి ఆఫీస్ మీద కూడా ధర్నా చేసిన మహానుభావులు. ఎందుకంటే దొంగతనం దొల్లతనం పై నేను మీకు వన్ బై వన్ ఎక్స్‌ప్లెయిన్ చేయడం జరుగుతుంది. విలుగు జటాదర అనే ఒక కంపెనీ ఉంది, దాంట్లో హస్మిత్ రెడ్డి వాళ్ళ అమ్మ ప్రభాకర్ రెడ్డి భార్య వీళ్ళందరూ భాగస్తులు, డైరెక్టర్స్, బోర్డ్ ఆఫ్ ది డైరెక్టర్స్. వీళ్ళు అశోక్ లైలాండ్ అనే కంపెనీ దగ్గర నుంచి మామూలుగా బిఎస్ త్రీ పొల్యూషన్ నార్మ్స్ ప్రకారం బిఎస్ త్రీ అనే వెహికల్స్ 31/3/2017 తర్వాత వెహికల్స్ అమ్మకూడదు. 31 మార్చ్ 2017 తర్వాత అమ్మకూడదు. అవన్నీ కూడా స్క్రాప్ కిందకి వస్తాయి. అంటే స్క్రాప్ అంటే ఏంటి, మన ఇంట్లో కానీ ఏదైనా కానీ తీసి స్క్రాప్ అంతా ఎత్తి పక్కన ఏంటరా అంటారు, తూకాలకు వేయాలి అవునా కదా. ఆ విధంగా తూకాలకు వేయాల్సిన సరుకుని ఇది అశోక్ లైలాండ్ వాళ్ళు ఇచ్చిన ఇన్వాయిస్. This is Ashok Leyland's invoice, original invoice. ఈ ఇన్వాయిస్ వాళ్ళు కేటగారికల్గా మెన్షన్ చేయడం జరిగింది. ఏమని మెన్షన్ చేయాలంటే అశోక్ లైలాండ్ N4019LX sold as a scrap in as very whereas beef 6 conditions only అని చెప్పేసి ఇచ్చినారు. ఇది స్క్రాప్ కిందకి మేము అమ్మినాము అని చెప్పేసి వాళ్ళు క్లియర్ కట్గా ఇవ్వడం జరిగింది. వీళ్ళు ఇది ఆ కంపెనీ, ఈ స్క్రాప్కి ఇచ్చిన కంపెనీలకు అన్నీ కూడా మీ నాయన కొనుక్కొని దొంగలు పేదల జీవితాలతో ఆడుకోవడం అంటే వీళ్ళ వీళ్ళ బతుకు పేదోళ్ళ మీద పడి ఏడ్చడం అంటే వీళ్ళది. ఇదిగో బస్సులు కాదు, అన్ని దొంగ పనులే, అన్ని దొంగ పనులే పేదోళ్ళ బతుకులు. ఎందుకంటే వెళ్ళేదంతా కూడా పేద మధ్య తరగతి వాళ్ళే కదా, ఈ బస్సులు లేకి అడగలేదు, మేమేం చేసినా మాకు హద్దు లేదని చంపి నాయకులకు డబ్బులు కూడా రాకోకుండా చేసినారు. లిటరల్గా చంపినారండి. చేసి దీనిలోని కొన్ని బస్సులు నాగాలాండ్ రిజిస్ట్రేషన్ చేసినారు, కొన్ని బయట దాని. ఎందుకు నాగాలాండ్ ఏదైనా అంటే అక్కడ మనలాగా సిస్టమేటిక్గా ఉండదు, 7 సిస్టర్స్ ఆర్టీ ఆఫీసు ఇవన్నీ కూడా ఒక పద్ధతి ప్రకారం ఉండదు. అక్కడ పోయి రిజిస్ట్రేషన్ చేసినారు. లేదు పెద్దగా చెప్తారు ఇక్కడైతే యాక్సెప్ట్ చేయరు అక్కడైతే పోతానాము అని, అన్ని దొంగతనలకు చేసి మిమ్మల్ని ఎవడైనా పట్టుకుంటారేమో అని ఆ గవర్నమెంట్లో. ఇలా జేసీపీఆర్ అని స్టిక్కర్లు ఇచ్చిన లారీలకు, ఇది వాళ్ళ లారీలు కాదు, వీళ్ళు అమ్మిన లారీలు. ఎందుకంటే మామూలుగా ఈ విధంగా స్టిక్కర్లు వేసుకుంటే మిమ్మల్ని ఎవడు పోలీసు వాళ్ళు పట్టుకోరా అని, ఈ విధంగా స్టిక్కర్లు వేసుకొని తిరిగితే మిమ్మల్ని ఎవడు పోలీసు వాళ్ళు పట్టుకోరు, మా పేరు చెప్పండి, టోల్ గేట్ల కాడ మామూలుగా ఎవరు కొట్టుకుపోతా అంటారు కదా దివాకర్ రెడ్డి స్టిక్కర్లు వేసుకొని. అట్లా వీళ్ళు ఎందుకంటే ఒకసారి జబ్బారు
దివాకర్ రెడ్డి గారి ట్రాన్స్పోర్ట్ కనుక పడిపోతే జబ్బా రోడ్ మానం క్లెయిమ్ చేసుకున్నాడు. వీళ్ళు ఎవరికైనా సరే వీళ్ళ స్టిక్కర్ పేటెంట్ వేస్తారు, ఎందుకంటే ఈ ట్యాక్స్ ఎగర కొట్టడానికి వీళ్ళ కోసమని వీళ్ళ పేటెంట్ వేస్తారు. అది చేస్తే నాగాలాండ్ ఇదిగో ఇది జటాధర అనే దాని మీద జేసి ఉమా వాళ్ళ భార్య సంతకాలు అది కాదు అని చెప్పడం కోకొండ. ఇవన్నీ చేసేటప్పుడు ఏం జరుగుతుందంటే మామూలుగా దీనికి సంబంధించి వాళ్ళు ఎన్ఓసీ అడుగుతారు, ఎవరు నాగాలాండ్ నువ్వు ఇక్కడ మళ్ళీ అక్కడ తెస్తానావు కదా, నీకు దీనికి ఎన్ఓసీ తేవాల, ఎన్ఓసీ ఇవ్వాలి ఏ వల్ల ఇక్కడ లోకల్ పోలీసులు ఇవ్వాలి, పోలీసులు ఎన్ఓసీ ఇవ్వాలి ఈ దొంగ వ్యాపారానికి. ఆ పోలీసులు ఎన్ఓసీ ఇచ్చేది కూడా ఎంత అంటే ఎంత పోయింట్ అన్న వీళ్ళకు సిస్టమ్ అన్న రాజ్యాంగం అన్న పోలీసులు సంతకాలు కూడా మీ సేవలో ఫోర్జరీ చేసినారు. దిస్ ఈజ్ సిగ్నేచర్ ఆఫ్ ది పోలీస్ ఇన్స్పెక్టర్ తాడిపత్రి. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత చేసినారు అది, ఇంతకుముందు ఎన్ని ఎన్ని చేసినారు. ఈ ప్రభుత్వం వచ్చిన తర్వాత పోలీస్ సంతకాలు కూడా ఎన్ఓసీలో ఫోర్జరీ చేసినారు దిస్ అని పోలీసులు మా మీద ఎఫ్ఐఆర్ కూడా లాడ్జ్ చేయడం జరిగింది. ఇవి మా సంతకాలు కాదు ఫోర్జరీ చేసినారని. ఎవరి మీద? దివాకర్ రెడ్డి రోడ్ ట్రాన్స్పోర్ట్, దివాకర్ రోడ్, సన్నాఫ్ రాసిన రెడ్డి, జేసీ ఉమా, డోర్ నెంబర్ 15 1256, సంజీవ్ నగర్, తాడిపత్రి. హ్యాస్ సబ్మిట్ ఎ పిటిషన్ మీ సేవ రిక్వెస్టెడ్ టు ఇష్యూ ది క్లెయిమ్. ఇది కూడా మొత్తం ఫేకే. ఈ సిఏ ఈ సంతకం సిఐది కాదు. దిస్ ఈస్ డన్ 25/6/2019. ఇప్పుడు మేము కనుక్కున్నాం బేసికల్ వ్యాపారం దందా జరిగేది, అప్పుడు అప్పుడున్న పోలీసు వాళ్ళు చేసినారో లేదో మనకు తెలియదు. ఇప్పుడు పోలీసు వాళ్ళు చేయరు కదా ఎన్ఓసీ బండి చూడండి, ఇప్పుడు చూడరనే ఉద్దేశంతో వీళ్ళే తయారు చేసుకున్నారు. దిస్ ఈజ్ అనదర్ కాపీ, ఇది 27/7/2019. దీని మీద కూడా ఎఫ్ఐఆర్ రైట్ చేయడం జరిగింది, ఎస్పీ గారు కేసు పెట్టడం జరిగింది, ఆర్టీఐకి రాసినారు పోలీసులు మీ మా సంతకాలు కాపీ ఇవి అని కూడా రాయడం జరిగింది. ఎందుకంటే నాగాలాండ్లో బండ్లు అమ్ముకోవాలంటే ఇక్కడ ఎన్ఓసీ కావాలి, దానికోసం ఈ దొంగ పని చేసింది. ఇది ఒక దంద. ఈ దొంగ బండ్లు ఉంటాయి కదా, ఈ దొంగ బిళ్ళకి ఇన్సూరెన్స్ కావాలి అవునా, ఇవి కూడా దొంగ చేసినారు, దొంగ ఇన్సూరెన్స్ చేసినారు. ఎందుకంటే మీద బండే దొంగది, దాని దొంగ ఇన్సూరెన్స్, దొంగ ఎన్ఓసీ వీళ్ళు చాచా కప్పులు చెప్తారు. దిస్ ఇస్ దిస్ లెటర్ గివెన్ బై ది యునైటెడ్ ఇండియా ఇన్సూరెన్స్ కోఆపరేటివ్ లిమిటెడ్ దిస్ లెటర్ ఇస్ గివెన్ బై యునైటెడ్ ఇండియా కోఆపరేషన్ లిమిటెడ్ ఏమని రాసినారు వాళ్ళు, ఐ క్లియర్లీ మెన్షన్ చేయదు. దాస్ అంటే మా పోలీసులు లెటర్ రాసినాం వాళ్ళకు, సారీ ఆర్టీఏ రాసినారు, ఈ ఇన్సూరెన్స్లు నిజమా కాదా తేల్చండి అంటే దానికి వాళ్ళ ద బేరింగ్ పాలసీ నెంబర్, ఒక పాలసీ నెంబర్ ఇస్తూ వెహికల్ నెంబర్ AP39TA99906 ఇన్సూరెన్స్ మిస్టర్ గండికోట మహమ్మద్ హనీఫ్ అనంతపూర్ ఆంధ్రప్రదేశ్ ఈజ్ ఫౌండ్ ఇన్ అవర్ సిస్టమ్, ది అదర్ 55 పాలసీస్ ఆర్ నాట్ ఫౌండ్ ఇన్ అవర్ రికార్డ్స్. వాళ్ళ రికార్డులలో లేవు, దొంగవి చేసినారు. దెర్ ఇస్ నో రికార్డ్స్ ఇన్ ఇన్సూరెన్స్ పాలసీ, దెర్ ఇస్ నో రికార్డ్ సంతకాలు చేసిన పోలీసులు సంతకాలు ఎక్కడా చేసినట్టు లేవు. ఇది స్క్రాప్, ఇది వీళ్ళు స్టిక్కర్లు వేసుకొని పోతారు. ఎస్ క్లియర్ కట్ ఫ్రాడ్. ఫోర్త్ ఉంటే నా కొడుకు లేదు దొంగనాయరు. వీళ్ళ బతుకు కానీ వీళ్ళది కానీ గద్వాల్లో బస్సులు కొట్టేవాళ్ళు డకాయట్లు. వీళ్ళని ఇన్నాళ్ళు తాడిపత్రి ప్రజలు పోవడమే చాలా గొప్పతనం, వాళ్ళు ఓపిక పెంచుకోవాలి తాడిపత్రి ప్రజలకు. చికెన్ అంగడి కాడ కొట్టేసే నాయుళ్ళు, గ్రానైట్ షాపుల దగ్గర కొట్టేసే వాళ్ళు ఈ నాయుళ్ళు వీళ్ళు మాట్లాడతారు. మన్ననే దిస్ ద ఎఫ్ఐఆర్ లార్జ్ అగెన్స్ట్ దెమ్ 25/2000. ఇరవై 23/1 మేము ఎఫ్ఐఆర్ ఇచ్చిన దానిలో కాపీలను ధృవీకరించినారు. 24 తాడిపత్రి పట్టణ పోలీస్ స్టేషన్ నందు ఎస్ఐలను విచారించుకునే పైదే తెలిమిన వాహన ట్రాన్స్ఫర్ కొరకు ఉపయోగించిన క్లియరెన్స్ సర్టిఫికెట్లు ఉన్న సంతకాలు ఎవరివి కావు
అని నిర్ధారించుకొని స్టేషన్లో ఉన్న ఎస్ఐల సంతకాలు కూడా తీసుకొని నకిలీ సంతకాలతో పోలీసు క్లియరెన్స్ సర్టిఫికెట్లను తయారు చేసుకొని వాటిని ఉపయోగించుకున్న రామ్మూర్తి రెడ్డి సన్న పుల్లారెడ్డి డోర్ నెంబర్ కృష్ణాపురం రోడ్ చర్యలు తీసుకోవాలని స్పెషల్ రిపోర్ట్ తయారు చేయడం దీస్ నెంబర్స్ అంటే మా దొంగ సంతకాలుగానే మీ సేవలో ఇచ్చిన లాడ్జ్ చేసిన ఎఫ్ఐఆర్ 24 కేసులు ఈ లేదా స్వతంత్ర భారతంలో స్వాతంత్రం కోసం కొట్లాడిన వాళ్ళలాగా వీళ్ళు చేస్తారు తాడపత్రిక నీళ్లు దాలిన పనికి మాలలో వీళ్ళు చెప్తారు ఈ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ వీళ్ళ అడ్డ అయిపోయింది వీళ్ళ అడ్డ అంటే వీళ్ళు ఆడిందే ఆట పాడిందే పాట గవర్నమెంట్లో ఎవరు ముఖ్యమంత్రి ఉంటే వాళ్ళని బ్లాక్మెయిల్ చేసుకుంటారు వీళ్ళేదో దేశ పుడింగులు అన్నట్టు దొరికితేనే కదా దొంగ ప్రతి ప్రభుత్వంలో బ్లాక్మెయిల్ చేసుకునేది లేదంటే వాళ్ళ కాళ్ళ మేరాలు మేళాలు జరిపినారు కదా ఉచిత మేళాలు అని చెప్పేసి ఆటో డ్రైవర్ల లైసెన్సులు మన ఊర్లో నడిపినారు ప్రతి ఊర్లో నడిపినారు అందరికీ ఉచితం అని చెప్పినారు అందరికీ ఉచితం అని చెప్పినారు కానీ వీళ్ళు తాడిపత్రిలో కూడా జరిగింది ధర్మవరంలో కూడా జరిగింది వీళ్ళు అక్కడ ఉచితం అని చెప్పేసి గవర్నమెంట్ దగ్గర క్లెయిమ్ చేసుకున్నారు డబ్బులు గవర్నమెంట్ దగ్గర డబ్బులు క్లెయిమ్ చేసుకున్నారు అంత పరిమాణంలో 40 కోట్ల లెక్క తేలేదు ఇంతవరకు 30 లక్షల రూపాయల వరకు తాడిపత్రిలో చేసిన దానికి ఉచిత మేళాల రూపంలో వీళ్ళు దోచుకోవడం జరిగింది నీతో ఉచితం అనేది ఆడపోయి డబ్బులు పెట్టి క్లెయిమ్ చేసుకుని వీళ్ళు తినేది వీడు ఎవరితో వసూలు చేసినాడో ఎవరో తెలియదు ఆ విధంగా డబ్బులు దోచుకోవడం వీళ్ళు ఇష్టానుసారం వీళ్ళు చాచాలు చెప్తారు మైనింగ్లలో మనం చూసినాం 100 కోట్ల దాకా పెనాల్టీ వేసినారు 100 కోట్లకు పెనాల్టీ వేసినారు వీళ్ళు మనకు కథలు చెప్తా పోతా అంటారు ఒకడు మనిషి చచ్చిపోతా అంటే జవాబుదారితనం లేదు ఒక మా వీళ్ళు ఒక మనిషి చచ్చిపోతా అంటే జవాబుదారితనం లేదు ఆ రోజున్న ప్రభుత్వంలో వీళ్ళ బ్లాక్మెయిల్ రాజకీయాలకు తొలగి ఇదే జగన్మోహన్ రెడ్డి ఈ రోజు కానీ వైఎస్ఆర్ పార్టీ వాడు ఊరు చేసినా కానీ లోపల వేస్తాడు చంద్రబాబు నాయుడు వాళ్ళకి వెనకేసుకుంటాడు మనం ఈరోజు ఏం తెలుసు అచ్చెన్నాయుడు అంటే ఆ రోజు నువ్వు ప్రభుత్వంలో భాగస్వాములు కాబట్టి అచ్చెన్నాయుడు ఇచ్చిన దానికి నీకు తప్పదు అన్నట్టు ప్రభుత్వం మీద కాబట్టి నువ్వు హడావి చేస్తావు ప్రభాకర్ రెడ్డి సొంత వ్యాపారంలో దొంగతనం చేస్తే దానికి రాజకీయం రంగుతారా వీళ్ళు డకాయిట్లు చేస్తానా కానీ ఇంకోటి చేస్తున్నా కానీ చూస్తూ ఊరుకోవాలా ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్ అందరినీ ఫ్రాడ్ చేస్తారు ఈరోజు ఏ మోహం పెట్టుకొని ఏ దొంగతనం చేసినారని చెప్పి వీళ్ళకి మళ్ళీ ఎవడంటే వాడేడో చెన్నైలో ఎవరు ఉన్నానా ముత్తు అనేవాడు వీళ్ళకి ఫ్రాడ్ చేసినాడట ముత్తు అనేవాడు మాకు చూపిస్తే అమ్మినాడు మామూలుగా ఒక బండి కొంటే ఇంకా ఏ కాలంలో ఉన్నాం చెప్పు మనము ఒక బండి కొంటే నువ్వు ఈరోజు ఒక స్కూటర్ కొనాలనుకో ఏదైనా బ్రోకర్ తీసుకపోతే స్కూటర్ కొంటావా నువ్వే చూసుకోవా నువ్వు పొద్దున్న లేచిన నుంచి లారీ ట్రాన్స్పోర్ట్లో ఉన్నావు నీకు బండి వాల్యూ అంత తక్కువకి ఎందుకు వస్తుందని నీకు అడగరా 7 లక్షలకి ఎందుకు బండి తక్కువ వస్తుందని అడగరా స్క్రాప్ కాకుండా ఎందుకు వస్తారు ఈరోజు నువ్వు అమ్మిన వాళ్ళందరూ కూడా మోసపోయి నీ ఇంటికాడ ధన్నా చేస్తా కూర్చున్నారే నీటి దగ్గర ధన్నా చేస్తా కూర్చున్నారు కదా నీతో మోసగించబడిన వాళ్ళకు నువ్వు ఏ తప్పు చేయకపోతే వాళ్ళకి చెక్కులు ఎందుకు రాసిచ్చినావు నువ్వు దొంగవి కాదు నువ్వు మంచోవి చాచావి మరి చెక్కులు ఎందుకు రాసిచ్చినావు ముత్తుగాడ చేసినాడే నాకు సంబంధం లేదని నిండిచ్చచ్చు కదా ఎందుకంటే నువ్వు ఫ్రాడ్ చేసినావు నువ్వు డబ్బులు తిన్నావు దీంట్లో ఎన్ని 100 బస్సులు తిన్నావో కూడా ఇంకా ఇక రికార్డులో తేలాల్సింది ఎందుకంటే ఆ ట్రాన్స్పోర్ట్ డిపార్ట్మెంట్లో పాతకుపోయినారు ఇంతకుముందు ప్రభుత్వంలో ఇంకా విచ్చలవిడిగా జరుగుతుంటే రమశ్రీ అని ఒక జాయింట్ కమిషనర్ వచ్చి ఆపింది ఏం ఎత్తుకోదు సార్ మన ఉద్యోగాలన్నీ పోతాయని చెప్పేసి ఇది మీ బతుకు మీరు మళ్ళీ మాట్లాడతారా వాడేమో దివాకర్ రెడ్డి ఏమో మైండ్ ఊపు దోచుకుంటాడు వంటోళ్ళం పెడతాడు ఈళ్ళం పెడతాడు మీరు చేసే ఫ్రాడ్ పనులకు నాకు అన్నిటికంటే ఆశ్చర్యం వేసింది ఏంటంటే నేను అచ్చెన్నాయుడుని అరెస్ట్ చేస్తే బీసీలను అరెస్ట్ చేస్తున్నాడు ఎక్కడికి నాకు అర్థం కావటం లేదు అచ్చెన్నాయుడు బీసీలలో అచ్చెన్నాయుడు బాగా డబ్బులు సంపాదిస్తే బీసీలందరూ సంపాదించినట్ట అచ్చెన్నాయుడు దున్నపోతులాగా తింటే బీసీలందరూ ఆకలి తీరిపోయినట్టే కదా దాని గురించి చెప్పరే వీళ్ళు నిజంగా బీసీల గురించి పాటుపడి ఉంటే బీసీలు అభ్యున్నతి కోసం చూడాలి తప్ప
ఎవడో నీ పార్టీలో ఉన్న బీసీ నాయకుడు అనేవాడు ఒకడు దొంగతనం చేసినాడని అది బీసీల మీదకి తొప్పేస్తావా? నీ పార్టీలో ఉన్నాడు దొంగతనం చేస్తే దానికోసం బీసీలందరూ రావాలి. అదే బెడగ బలహీన వర్గాలు ఆకలి కేకలతో చచ్చిపోతూ ఉంటే మాత్రం మీరు ఎవరు రారా? ఇదా మీరు మాట్లాడుతున్న బీసీల అభ్యున్నత, ఇదా మీరు బడుగు బలహీన వర్గాలకు అండగా ఉంటామని చెప్పినది. కాబట్టి ఏదైనా కానీ డెమోక్రసీలో ప్రతి ఒక్కరు కూడా చూస్తున్నారు మనం ఏం చేస్తున్నామని. లోకేష్ ఏ మొహం పెట్టుకొని వస్తున్నాడు, చంద్రబాబు ఏ మొహం పెట్టుకొని అడుగుతున్నాడు మా వాళ్ళకి అన్యాయం చేశారు అని చెప్పి. ఇది వీళ్ళ భాగవతం, పేరు గొప్ప ఊరు దిబ్బ. ఊర్లలో అడిగితే తెలుస్తుంది వీళ్ళ బతుకుల సంగతి ఏందో, ఎట్లొచ్చినారు వీళ్ళంతా. చాలా నల్ల దీళ్ళలో లారీల చాసీలకు కూడా బస్సు బాడీ బిల్డింగ్ అటు తిప్పుతున్నారు. లారీ చాసీలకు కూడా ఆ విధంగా 4-6 బస్సులు సీజ్ చేశారు. మొత్తం ఫ్రాడ్ నాయలు వీళ్ళు మాట్లాడతారని. ఇదే చంద్రబాబు నాయుడు 5 సంవత్సరాల కిందట వీళ్ళు కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పుడు వీళ్ళు అందరు చూస్తామని మాట్లాడినాడే కదా. కాబట్టి ఇప్పటికైనా కానీ తెలుగుదేశం పార్టీ వాళ్ళు జరిగింది ఏదో తెలుసుకోండి. ఇలా ఫ్రాడ్ చేసిన వాళ్ళ కోసం ఎంత పడితే మీ పరువు పోతుంది. అండ్ రెండో ముఖ్యమైన అంశం రిగార్డింగ్ ద కరోనా సంబంధించి, కరోనా అంటే ఒక సోషల్లో కానీ సోషల్ స్టేటస్లో కానీ మనం తిరుగుతున్న సొసైటీలో కానీ ఒక హీనమైన వారిగా చూస్తున్నారు. ఇట్స్ వెరీ బ్యాడ్. ఒక ఎయిడ్స్ రోగి కంటే అద్వానంగా చూస్తున్నారు. చాలా బాధాకరమైన విషయం, ఎయిడ్స్ రోగి తన చేసిన తప్పుకు తను సఫర్ అవుతున్నాడు. కానీ కరోనా అంటే ఎవడికి తప్పు లేదు, వచ్చిన వాడికి తప్పు లేదు, అది వ్యాపించలేదు. ఎక్కడో చైనాలో పుట్టి ఒక వైరస్ లాగా మనందరి జీవితాలలోకి అది ప్రవేశించి మొత్తం ప్రభావితం చేసే పరిస్థితికి వచ్చింది. నాకు ఎందుకంటే చాలా బాధ అవుతుంది. మా గన్మెన్ సురేష్ అని దగ్గర దగ్గర 12 ఏళ్ళుగా నా దగ్గర ఉన్నాడు. నేను రాజకీయాల్లోకి వచ్చిన 2 ఇయర్స్ నుంచి ఉన్నాను అనుకో, 2-3 ఇయర్స్ నుంచి వచ్చాను, 12 ఏళ్ళ నుంచి ఉన్నాడు రాజకీయాల్లోకి వచ్చాను. అతనికి జ్వరం వచ్చింది. జ్వరం వచ్చినప్పుడు ఇక్కడే ధర్మవరంలో పోయి చెక్ చేయించుకుంటే వైరల్ అన్నారు. అసలు ఎవరికి జ్వరం వచ్చినా ఎవరికి వచ్చినా కానీ మొట్టమొదటి చేయించుకోవాల్సింది ఏంటంటే కోవిడ్ టెస్ట్ చేయించుకుంటున్నారు. కానీ ఇతను సొసైటీకి భయపడ్డాడు, సొసైటీలో నన్ను ఏదో ఒక హీనమైన వాళ్ళలాగా చూస్తారు, నన్ను ఒక అంటరాని వాళ్ళలాగా చూస్తాడని భయపడడం జరిగింది. ఆ విధంగా భయపడి ఈరోజు ప్రాణాల మీద తెచ్చుకున్నాడు. ఎందుకంటే వైరస్ అని వచ్చింది, వైరల్ టెస్ట్ చేపిస్తారు టైఫాయిడ్కి. ఆ వైరల్ అని వచ్చింది, ఆ వైరల్ మేబీ మలేరియా కావచ్చు, టైఫాయిడ్ కావచ్చు, కరోనా కావచ్చు. సొసైటీకి భయపడి చూపించుకోలేక, చెక్ చేయించుకోలేక, జాగ్రత్తలు పాటించలేక చనిపోవడం జరిగింది. బాధాకరమైన విషయం కరోనా పాజిటివ్తో. ఈరోజు అతను చేసిన దానివల్ల తన సహచరులైన ముగ్గురు గన్మెన్లకు వచ్చింది, వాళ్ళందరినీ కూడా క్వారంటైన్ పంపించడం జరిగింది. వాళ్ళతో పాటి నా ఆఫీస్లో నా కింద పనిచేసే వాళ్ళలో మెయిడ్స్ పనిచేస్తున్న వాళ్ళలో వాళ్ళకు కూడా ముగ్గురికి వచ్చింది. ఎందుకంటే అతను చెప్పలేకపోయినాడు,
ప్రతి ఒక్కరికి ఇప్పుడు నేను రెండో సార్లు టెస్ట్ చేయించుకోవాల్సి వచ్చింది, నా దగ్గర నెగిటివ్ వచ్చింది అనుకోండి. సో సమాజంలో ప్రతి ఒక్కరికి కూడా గతంలో ముఖ్యమంత్రి చెప్పిన విధంగా దీంట్లో సహజీవనం చేయాల్సిందే. రాబో 2 సంవత్సరాల్లో విపరీతంగా, రాబో 2-3 నెలలు విపరీతంగా పెరుగుతాయి. స్పైక్ అంటారు అమెరికాలో, ఒక స్పైక్ వచ్చిపోయింది, ఇప్పుడు సెకండ్ వేవ్ వస్తుంది అమెరికాలో. మనకు కూడా అలా వచ్చి వెళ్తుంది. మన ఇమ్యూనిటీ సిస్టము, మన రోగ నిరోధక శక్తి ఇవన్నీ పెంపొదించుకుంటేనే ఆటోమేటిక్గా అవన్నీ వెళ్ళిపోతూ ఉంటాయి. సో వీళ్ళను మనల్ని ఏదో చూస్తారు, అంటరాని వాళ్ళుగా చూసేస్తారు, వెలివేస్తారు, మనల్ని పట్టించుకోరు అనే పద్ధతిలో చెప్పకుండా ఉన్నారు. దగ్గు వచ్చినా జ్వరాలు వచ్చినా కానీ చెప్పుకోకుండా ఉన్నారు. ఆ విధంగా చెప్పుకోకుండా పోవడం వల్ల నీ కుటుంబాన్ని కూడా నువ్వు ఇక్కడ నాశనం చేసే పరిస్థితి తీసుకొని వస్తున్నావు. చేయించుకోండి, అలాంటివి ఏవైనా కానీ ఉంటే చేయించుకోండి. ఇది నువ్వు అనుకోని చేసుకున్న తప్పేం కాదు. కరోనా వచ్చినప్పుడు 4 రోజులు నేను రానయ్యా అని, ఎమ్మెల్యే తిరగలే అని, ఎమ్మెల్యే తిరిగితే నా దగ్గరికి జనాలు రావడం మొదలుపెట్టాయి. జనాలు రాబడితే ఎవరు నాపేకైతుంది, ఎవరిని చెక్ చేసేకైతుంది, ఎవడుకుందో ఏడ తిరిగి వస్తున్నాడు, ఎవడికి తెలియదు. ఈరోజు కరోనా వస్తుంది. కాబట్టి సమాజంలో కరోనా వాళ్ళు వచ్చిన వాళ్ళని అంటరాని వాళ్ళుగా చూడొద్దండి. వాళ్ళకు ధైర్యం చెప్పండి. ఎవరైనా వచ్చిందంటే ఓ ఏడుచున్నారు, ఆ 14 రోజులు 15 రోజులు వచ్చి వెళ్ళిపోతుంది. టేక్ హెల్తీ ఫుడ్, హెల్తీ డైట్ తీసుకొని, న్యూట్రిషన్స్, మంచి ప్రోటీన్ ఐటమ్స్ తీసుకుంటే వచ్చి వెళ్ళిపోతుంది. ఆ హెల్త్ కాన్షియస్గా ఉండి, హెల్త్ అవేర్నెస్గా లేకపోవడం వల్ల సొసైటీలో మమ్మల్ని ఏదో విధంగా ఒక నీచంగా చూస్తారనే ఒక ఉద్దేశంతో ఈరోజు ఒక మంచి గన్మెన్ మేము పోగొట్టుకోవాల్సి వచ్చింది ఓపీసీని. అదంతో పాటు ఇంకా 3 రావడం జరిగింది. వాళ్ళందరినీ పుట్టపర్తి క్వారంటైన్ చేస్తున్నారు. ఈరోజు మళ్ళీ ఇంకా 3 అనంతపురం పెంచుతున్నారు. ఆ రోజు అతనే అయ్యంటే ఇంత ఇది జరిగేది కాదు కదా. సో ఇట్స్ నథింగ్ రాంగ్. ఎయిడ్స్ వచ్చినప్పుడు ధైర్యంగా తిరుగుతున్నాడే, వాడు పక్కన కూర్చుంటున్నారు. ఎందుకంటే ధైర్యం వాడికి వచ్చే రాదు, వాడు చేసింది తప్పుకు. ఎయిడ్స్ ఈజ్ ఆల్సో నథింగ్ వైరస్. ఏంటంటే పారాడమిక్ కాదు, గాల్లో రాదు. సో దయచేసి వాళ్ళకు ధైర్యంగా, మనమందరం అండగా ఉంది, మనం సొసైటీ అంతా మనం అండగా ఉండాలి. నీ నువ్వు చేయని తప్పుకు వచ్చిందిరా నీకు ఇదే. మనమంతా అండగా ఉండాలి, ధైర్యంగా ఉండాలి. ఏం కాదులేనా, ఒక 15 రోజుల్లో బయటకు వచ్చేస్తాం. ఎందుకంటే ఇది ఎవడు తెలుగుదేశం వాళ్ళు వీళ్ళలో అంతా సోషల్ మీడియాలో బాగా నేడు ప్రచారం చేసినారు. సీఎం ఏంది ఇట్లా అంటున్నాడు, అదే కరెక్ట్. సహజీవనం చేయాల్సిందే, దెర్ ఇస్ నో అదర్ వే. ఈరోజు అమెరికాలో యాంటీబాడీస్ టెస్ట్ చేస్తే న్యూయార్క్లో ప్రతి 7 మందిలో ఒకరికి వచ్చిపోయిందంట. వాళ్ళకే తెలియదు వచ్చిపోయిన విషయం కూడా. అవుట్ ఆఫ్ 7 ఒకరికి వచ్చి వెళ్ళిపోయింది, నీకు కూడా తెలియదు. ఆ రెసిస్టెన్స్ ఇమ్యూనిటీ లేని వాళ్ళు అవి బయటపడతాయి, అవి లేని వాళ్ళు అట్లా వెళ్ళిపోతానంటారు, వస్తా అంటారు, పోతా అంటారు. ఇఫ్ టేక్ ప్రాపర్ ప్రాపర్ ప్రోటీన్ కానీ మెడికేషన్ కానీ, ఎందుకంటే దిట్ ఇస్ నో మెడికేషన్ కూడా, దానికి సంబంధించిన మెడికేషన్ కూడా లేదు. ఇంతకుముందు పారాసెటమాల్ అంటే నవీనాలు అంతా, దెర్ ఇస్ ఓన్లీ ఆప్షన్ ఇస్ ద పారాసెటమాల్. జ్వరం వస్తే పారాసెటమాల్ వేయాల టు కంట్రోల్ ద థింగ్స్. ఆర్గాన్స్ మీద దీని మీద ఎఫెక్ట్ కాకుండా చూసుకుంటా పోతున్నాం. సో సమాజంలో వెలివేయద్దు. దట్స్ వాట్ మై నేను కాన్షియన్స్. ప్రజలు కూడా సోషల్ డిస్టెన్స్ మెయింటైన్ చేయండి. ఒకవేళ మీకు అలాంటి ఏ సింటమ్స్ ఉన్నా కానీ, ప్రాణం కంటే మించినది ఏది లేదు. ఏ సింటమ్స్ ఉన్నా కానీ తెలియజేయండి. మీరు అవి దాచుకొని చిన్న చిన్న పనుల కోసం వచ్చి అందరికి ఊరంతా కబ్బులేకపోతే అతను ఎక్కడ చేసి వచ్చినాడు సురేష్ అనే అతను గవర్నమెంట్ డ్యూటీగా, ఈడ లేనప్పుడు ఏదో వచ్చింది, అతను చెప్పలేకపోయినాడు. సో స్టే హోమ్, స్టే హెల్తీ, మెయింటైన్ సోషల్ డిస్టెన్స్. మీకు ఏది ఉన్నా కానీ ఈరోజు ఆంధ్రప్రదేశ్లో
ఎక్కడా లేని విధంగా భారతదేశంలో ఎక్కడా లేని విధంగా టెస్టులు చేస్తున్నాం. మీరు పొరపాటు చేయడం వల్ల, పట్టించుకోకపోవడం వల్ల మీ ఫ్యామిలీని కూడా మీరు ఇబ్బంది పెట్టిన వాళ్ళు ఇద్దరు. సో ఎవరి వన్ టేక్ కేర్ ఆఫ్ యువర్ సెల్ఫ్. అండ్ ఈ పనికి మాలో తెలుగుదేశం చేస్తున్న ఆరోపణలన్నీ కూడా రాజకీయం కోసం చేస్తున్నది. దొంగను దొంగగా చిత్రీకరించకుండా ఒక మేధావులుగా, ఒక సంఘ సంస్కర్తలుగా చూస్తున్న ఈ తెలుగుదేశం పార్టీకి నిజంగా ఇప్పటికే ప్రజలు బుద్ధి చెప్పడం జరిగింది. అయినా కానీ ఈ బుద్ధి మారలేదు. గతంలో అలా ప్రతి ఎదవపనికి వెనకేసుకున్నావు కాబట్టే ఈరోజు నీ తెలుగుదేశం పార్టీకి ఆ గతి పట్టింది. ఈ వీడియో నచ్చితే ఓ లైక్ కొట్టండి, లేకపోతే కామెంట్ చేయండి, బట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి.